కామారెడ్డి జిల్లా బాన్సడ పట్టణంలో బేతాల స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. జాతర నిర్వహణ కోసం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పోచారం సోమశ్రెడ్డి బేతాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని మొక్కుకున్నారు. అందంగా అలంకరించిన ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేతాల స్వామి జాతర సందర్భంగా ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహిస్తూ వస్తున్నారు. సుమారు 200 సంవత్సరాల కిందట అనేక రకాల వ్యాధులతో ఈ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బేతాల స్వామిని ప్రతిష్ఠించుకున్నట్టుగా గ్రామ పెద్దలు చెప్పారు. అల్లాదుర్గం ప్రాంతం నుంచి విగ్రహాన్ని తీసుకువచ్చి బాన్సడలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా 3 రోజుల పాటు బేతాల స్వామి జాతర జరుగుతూ వస్తోంది. ఎడ్ల బండ్ల ప్రదర్శనలో పురపాలక సంఘం తరఫున నగదు బహుమతులను అందించారు. నేటి రోజున మా బాన్సడ పట్టణంలో ఆనవాయితీ ప్రకారం బేతాల స్వామి బండ్ల జాతర ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. దీనికి మున్సిపాలిటీ వారు ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ బేతాల స్వామి జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. రైతులకు మొక్కిన కోరికలు తీర్చేవారు మా బేతాల స్వామి. కాబట్టి మా రైతుల పనులన్నీ అయిపోయిన తర్వాత, కోతలు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలనే సదుద్దేశంతో బేతాల స్వామి జాతర మా పెద్దలు గత 100 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. పాత బాన్సడలో నేటి రోజున 10 బండ్లతో ఊరేగింపు జరిగింది. ఈ బండ్ల వారి కూడా డెకరేషన్ చేసి తీసుకొచ్చినందుకు వారికి పారితోషికం కింద మున్సిపాలిటీ నుండి 1100 ఇవ్వడం జరిగింది.